హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెబ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోలో మనం వర్డ్ప్రెస్లో మన మీడియా ఫైల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం వర్డ్ప్రెస్ మెనూ గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి ఏ వెబ్సైట్ తీసుకున్నా చూసినట్లయితే మనకు ఫస్ట్ పైన ఏంటంటే మెనూస్ అనేది మనకు క్లియర్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో వాటిని యూజ్ చేసుకొని అంటే మనం వెబ్సైట్లో ఎక్కడికైనా మనం నావిగేట్ అవ్వచ్చు అనమాట ఈజీగా. సో దానికోసంగా ఈరోజు ఏంటంటే మనం ఈ క్లాస్లో మెనూస్ గురించి తెలుసుకుందాము. సో సపోజ్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను, సపోజ్ W3 Schools అని ఓపెన్ చేస్తున్నాను అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ చూసినట్టయితే మెనూస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కడికైనా ఒక సెర్చ్ చేయాలనుకోండి, మీరు మెనూస్లో ఈజీగా అయితే మీరు సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ట్యూటోరియల్స్కి వెళ్తున్నాను, లెర్న్ జావాస్క్రిప్ట్, లెర్న్ జేక్వరీ, వీటిని ఏంటంటే క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ ఆ పేజ్కి అనేది రీడైరెక్ట్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మెనూస్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ పైన చూసినట్లయితే మెనూస్ వచ్చే చూడండి, జావాస్క్రిప్ట్, ఎస్క్యూఎల్, పైథాన్, పిహెచ్పి అని చెప్పి. సో ఇవేంటంటే మనకు వెబ్సైట్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈజీగా నావిగేట్ అవ్వడానికి ఈ మెనూస్ అనేటివి బాగా యూజ్ అవుతాయన్నమాట. సో నేను ఎప్పుడైతే పిహెచ్పి క్లిక్ చేస్తున్నానో ఇదేంటంటే పిహెచ్పి ఆ మాడ్యూల్కి తీసుకెళ్తుంది. సో పిహెచ్పి అనే మాడ్యూల్కి. సో ఆ పిహెచ్పి అనే మాడ్యూల్స్లో మీకు చాలా పేజెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సైడ్ మెనూ అంటారు దీన్ని, ఇది టాప్ మెనూ, ఇది సైడ్ మెనూ అనమాట. ఈ సైడ్ మెనూలో చూసినట్లయితే మీకు సబ్ కేటగిరీస్ అనమాట. సో ఈ పిహెచ్పి అనే మెయిన్ మాడ్యూల్లో ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను పిహెచ్పి ఇన్స్టాల్ అని క్లిక్ చేశాను అనుకోండి. సో పిహెచ్పి ఇన్స్టాల్ .asp ఈ పేజ్కి అయితే తీసుకెళ్ళింది అనమాట. సో పిహెచ్పి అనే ఫోల్డర్లో ఉన్నటువంటి పిహెచ్పి ఇన్స్టాల్ .asp అసింక్టన్ సర్వర్ పేజెస్, ఇది జావాలో బిల్డ్ చేశారు ఈ W3 Schools అనేది. సో ఏఎస్పి ఎక్స్టెన్షన్స్ అయితే మనకు లభిస్తుంది, యాక్టివ్ సర్వర్ పేజెస్ అనమాట. ఓకే, పిహెచ్పి ఇన్స్టాల్ ఈ పేజ్లో అయితే మనం తీసుకెళ్తుంది. అదేవిధంగా పిహెచ్పి సింటాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, పిహెచ్పి సింటాక్స్ .asp ఇక్కడికైతే తీసుకెళ్తుంది. సో పిహెచ్పి అనేటువంటి ఫోల్డరు స్లాష్ ఈ ఫైల్కి, ఆ ఫైల్ రన్ చేసినప్పుడు ఏంటంటే ఈ వెబ్ పేజ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇవి నథింగ్ బట్ పేజెస్ అనమాట, ఇవన్నీ పేజెస్ అనమాట. ఈ ఫోల్డర్లో పిహెచ్పి అనే ఫోల్డర్లు ఈ పేజెస్ అన్ని వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. సో ఇది బ్లాక్కి దీనికి డిఫరెన్స్ చూసాం కదా. సో ఈ పేజెస్ ఏంటంటే కాన్స్టెంట్, మీరు ఎన్ని రోజుల తర్వాత ఓపెన్ చేసినా కానీ ఈ పిహెచ్పి కాన్స్టెంట్స్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇదే డేటా డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో బ్లాగ్ అట్లా కాదనమాట. మీరు ఈరోజు బ్లాగ్ పేజ్ ఓపెన్ చేశారనుకోండి, రేపు వచ్చి మీరు బ్లాగ్ ఓపెన్ చేసినట్లయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి లేటెస్ట్ అప్డేట్స్ మీకు పైకి వచ్చి చూపించడం అయితే జరుగుతుంది. సో అవి బ్లాగ్ అనమాట. ఇవి స్టాటిక్ పేజెస్, ఇవి ఆపరేటర్స్ క్లిక్ చేసామనుకోండి, ఈ ఆపరేటర్స్ మీరు 1 ఇయర్ తర్వాత వచ్చి వాళ్ళు ఏం అప్డేట్ చేయకుండా అది అట్లే ఉంచుందనుకోండి. సో మీరు 1 ఇయర్ తర్వాత చూసినా కానీ ఈ ఆపరేటర్స్ పేజ్ అనేది ఇట్లే ఉంటుంది అనమాట. సో అది పేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, మనకి ఎటువంటి కామెంట్స్ ఉండవు, ఏముండవు. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ని యూజర్కి ఇవ్వడానికి పేజెస్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనము మన సైట్లో మెనూస్ని ఏ విధంగా యాడ్ చేయాలి దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో క్రియేట్ న్యూ మెనూ, మీరు వన్స్ డాష్బోర్డ్ మీరు అడ్మిన్లాగా రిజిస్టర్ అయ్యంటే ఈ సిడ్నీ థీమ్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అయితే కాదు, నేను ప్రతిదీ మనం వర్డ్ప్రెస్ నుంచి డాష్బోర్డ్లో నుంచి చేస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట ఎక్కడ ఏది లొకేట్ అయ్యిందో, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు నేను అపీరెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అపీరెన్స్ చూసినట్లయితే అపీరెన్స్లో మెనూస్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ మెనూస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. అపీరెన్స్లో మెనూస్ని దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మెనూస్ పేజ్కి మీరు రావడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఎటువంటి మెనూస్ అయితే ఇక్కడ మనం క్రియేట్ చేయలేదు, ఏమన్నా మెనూస్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ మీకు చూపిస్తుంది, లేకుంటే మేనేజ్ లొకేషన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మెనూస్ ఏమైనా ఉంటే క్రియేట్ చూపిస్తుంది అనమాట. సో మెనూ 1 అయితే ఉంది, మీరు ఫ్రెష్గా ఒక మెనూని అయితే క్రియేట్ చేసుకోండి. ఎడిట్ మెనూ, క్రియేట్ న్యూ మెనూ, క్రియేట్ న్యూ మెనూలోకి వెళ్ళి మనకు మెయిన్ టాప్ బార్లో ఇక్కడ మెనూ రావాలి మనకు. సో మనకి ఏమేమి పేజెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయాలి కాబట్టి నేను మెయిన్ మెనూ అని చెప్పి ఇక్కడ ఒక మెనూకి ఒక నేమ్ అయితే నేను అసైన్ చేస్తున్నాను. సో క్రియేట్ మెనూ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకు మెనూలో ఏమేమి ఐటమ్స్ కావాలి ఇక్కడ డిస్ప్లే చేయాలన్నమాట. సో మనకు పేజెస్లో వ్యూ ఆల్ క్లిక్ చేసినట్లయితే మై పేజ్ ఒకటి కావాలి, అదేవిధంగా మై బ్లాగ్ అనేది ఒకటి కావాలి. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తున్నాను, సారీ. సో మెయిన్గా ఇవి మనకు హోమ్ పేజ్ ఒకటి, అదేవిధంగా బ్లాగ్ పేజ్ ఒకటి కావాలి, ఇంకా పోస్టులు ఏమన్నా మీరు యాడ్ చేసుకోవాలంటే వాటి లోరం మెప్స్ ఇవి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అనమాట, నేను ఈ పేజెస్ రెండింటిని మీకు శాంపుల్గా అయితే రెండింటిని యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఆటోమేటికలీ యాడ్ టాప్ లెవెల్ పేజెస్ ఇంటూ దిస్ మెనూ. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ మెనూకి అయితే సింక్ అయిపోతాయి అనమాట, ఏమన్నా వచ్చి కొత్తగా యాడ్ చేసినా కానీ. సో డిస్ప్లే లొకేషన్ ప్రైమరీ మెనూని ఇస్తున్నాను. సో ప్రైమరీ మెనూ అంటే మనకు మెయిన్ మెనూ అనమాట, ఇది ప్రైమరీ మెనూ అవుతుంది. సో ఈ లొకేషన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను సేవ్ మెనూ క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి మీరు రీఫ్రెష్ చేసినట్లయితే మీకు మెనూ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది చూడండి. సో మన మై ఫ్రంట్ పేజ్, మై బ్లాగ్ ఇట్లా మెనూస్ అయితే మీకు వచ్చేసాయి కదా. సో మీరు ఇక్కడ మై బ్లాగ్ క్లిక్ చేసినట్లయితే మీకు బ్లాగ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో మీరు మీ సైట్లో ఉన్నటువంటి అన్ని బ్లాగ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మై ఫ్రంట్ పేజ్ క్లిక్ చేసినట్లయితే మీ హోమ్ పేజ్కి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ మై ఫ్రంట్ పేజ్ అనేది బాగాలేదు. ఇక్కడ చూసినట్లయితే ఈ పేరుతో అయితే మెనూస్ ఎక్కడ ఉండవు. జస్ట్ ఏముంటుందంటే హెచ్టిఎంఎల్, హోమ్ సింబల్ ఎట్లుంటాయి కదా. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే మెనూస్లోకి వెళ్ళండి. మెనూస్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే నావిగేషన్ లేబుల్ ఉంది కదా, ఇది జస్ట్ హోమ్ అని ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇక్కడ మై బ్లాగ్ అని ఉంది కదా, ఇక్కడ దీంట్లో బ్లాగ్ అని ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చేసి నేను సేవ్ మెనూ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేసినట్లయితే మనకు నేమ్ కన్వర్షన్ అనేది మనకు చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే హోమ్, బ్లాగ్ ఇప్పుడు కొంచెం డీసెంట్గా ఉందన్నమాట. సైట్ చూడడానికి అయితే కొంచెం డీసెంట్గా ఉంది. సో నేను హోమ్ క్లిక్ చేసినప్పుడు మన హోమ్ పేజ్ అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైనా బ్లాగ్ క్లిక్ చేసినప్పుడు అయితే మనకు లేటెస్ట్ బ్లాగ్ పోస్ట్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను హోమ్కి వెళ్ళిపోతున్నాను. సో సపోజ్ ఇప్పుడు మీరు ఒక కాంటాక్ట్ అస్ పేజ్ని యాడ్ చేయాలనుకోండి. సో నేను జస్ట్ ఏం చేస్తానంటే పేజెస్లోకి వెళ్ళి ఒక యాడ్ న్యూ పేజ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసినప్పుడు నేనేం చేస్తున్నానంటే కాంటాక్ట్ అస్ ఒక పేజ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో దాంట్లో ఏం చేస్తానంటే నేను డమ్మీ ఒక అడ్రస్ ఏదైనా యాడ్ చేస్తాను. సపోజ్ డమ్మీ అడ్రస్ ఇక్కడ డమ్మీ అడ్రస్ ఉంది కదా. సో ఇక్కడ నేను డమ్మీ అడ్రస్లో వెళ్ళి ఒక అడ్రస్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి యాడ్ చేస్తున్నాను కాంటాక్ట్ అస్లో. ఓకే, ఒకసారి ప్రివ్యూ పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 యాడ్ చేసున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఒకటి హోమ్లో, బ్లాగు, కాంటాక్టర్స్. సో ఇప్పుడు నేను ఒక కొత్తగా పేజ్ క్రియేట్ చేశాను కదా, సో అది ఇక్కడ వచ్చేసింది చూడండి. సో దాని మీద కాంటాక్టర్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడికైతే తీసుకెళ్ళిపోతుంది. సో కాంటాక్టర్స్ పేజ్. సో అదేవిధంగా అబౌటర్స్. సో మీరు ఈ విధంగా నంబర్ ఆఫ్ మెనూస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్ మెనూస్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం విడ్గెట్స్ వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాము. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.